9 టీవీ న్యూస్ కు స్వాగతం. ఉండాలని చెప్పేసి కొడతాను నేను. రాజకీయం ఉంది కానీ మీ పరంగా మీరు అన్ని విధాలుగా మహిళల్ని చైతన్యవంతం చేస్తూ ముందు చేస్తూ బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో రాజశేఖర్ కార్యక్రమాలు నిర్వహించడానికి లక్షాధీశ చేసే కార్యక్రమం మేము ఇప్పటి ముందు ఉండాలి. మీరు అంతా కూడా ఆఫీలు అంతా కూడా ఎంతసేపు ఉన్నా మీరు మంచి పని చేశారంటే మన పార్టీని గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏదేదైతే ఆర్పీల నుండి కూడా ఏదో రకంగా 10,000 రూపాయలు ఫిక్స్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏం చేశారు 10,000 రూపాయలు ఎలక్షన్ కోసం ఇస్తే 10,000 తిరిగి చాలా ఒకరోజు 10,000 ఇవ్వచ్చు వాళ్ళు జీవితాంతం మీకు 10,000 రూపాయలు వస్తా ఉంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేది మీ అందరు కూడా ఊరికి ఆశామాష కాదు. ఎంతసేపు రాసే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు ఆర్పిల్లందరూ గుర్తించి నెల నెల జీతం 10,000 రూపాయలు ఆర్పిల్కి అందిస్తాం ప్రకారం వస్తుందే లేదా మళ్ళీ ఇది గొప్పదే వాళ్ళు ఇచ్చేది గొప్పదే అనేది కూడా ఆ రోజుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు జీవితాంతం ఆయన ఉన్నంత ఉంటాడు ఎన్ని కళ ప్రజలు అనుకుంటే ఓటు అనే ఆయుధంతో ఏదైనా కింద మీద చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అర్థమైపోయింది బాగా కుప్పంలోనే పడుకుంటారు ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీలోనే అభివృద్ధి చేయలేదంట ముఖ్యమంత్రిగా దాంతోపాటు 89 సర్పంచులు ఉంటే 74 మనం గెలిచాం. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏమంటే ఓటుని నోటుతో ఉండాలని ఆశ ఆయన మార్పుగా తేవాల నిదానం కొట్టేసేది చేసే కూర్చో రావు ఇవన్నీ కూడా మన ఎలక్షన్లో మనకు అర్థమైపోయింది బాగా. అందుకే ఏదో ఏమన్నా మీరు బాగా పనిచేసినాయంటే బాగా లోన్లు కూడా బాగానే వస్తుండగా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని కూడా బాగా తెలుసు. 2003 వరకు కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి పొదుపు ఎప్పుడైతే రాజశేఖర ముఖ్యమంత్రి అయినాడో ఎప్పుడైతే విజయలక్ష్మి వచ్చిందో 400-400 రూపాయలు అనేది 2,400 రూపాయలు చేసాయి. ఇప్పుడు దాదాపు 3,000-3,500 రూపాయలు అయినాయి. ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు అన్ని విధాలుగా మహిళలు అభివృద్ధి కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన కళ నెరవేర్చే సమయంలో సడన్గా లేకుండా పోయినాడని తెలిసి మీ అందరూ తెలుసు. అందుకే ఇప్పుడైనా కూడా నేను చెప్పేది ఏమంటే మీకు జీతాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే మీరు ఎవరికైనా లోన్లు ఇప్పిస్తున్నారో వాళ్ళ నుంచి ఆశించి రావాలనేది ఒకటి. దాని నుంచి ఆశిస్తే ఏమవుతుందంటే చెడ్డ పేరు వస్తుంది అనేది ఆలోచించని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పరంగానే మీకంతా సహకారాన్ని అందిస్తూ ముందుకు పోతున్నట్టు పరిస్థితి కూడా ఆలోచించుకొని పోవాలని చెప్పేసి ఎంతవరకు అంటే మీకు చెప్పే బాధ్యత ఏం చేస్తారనేది మీ ఆలోచన మీ పరంగా మీరు ఆలోచించుకోవస్తుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మీ నుంచి ఇక ముందు కూడా అన్ని విధాలుగా మన పార్టీ పరంగా కానీ మంచి పేరు వచ్చేదానికి నేనంతా సహకరించాలని చెప్పేసి మాత్రం నేను చెప్పగలుగుతాను. అందుకే ఏది చేసినా మీ అందరి సహకారంతో పొదుపు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో లోన్ ద్వారా వాళ్ళకి సహకారం ఇస్తూ మీరు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తామని చెప్పితే చాలు వేరే మీరు చెప్పే పని లేదు వాళ్ళే అర్థం చేసుకొని ఇవన్నీ కూడా ఇవి ఏం స్కీములు పెట్టినాడో ఎన్ని స్కీములు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి చెప్పి మనకే గుర్తులేవు. ఇప్పుడు ఆర్పిఎల్ అయినంత మాత్రాన 45 ఏళ్ళ వయసు ఉన్నోడికి అందరికీ 18 ఏళ్ళు పడింటుంది పడలేదా అమ్మ ఒకటి పడలేదా మళ్ళీ కాదు అన్ని రకాలు ఇటు అటు అన్ని ఛాన్సే కదా అన్నీ కూడా మర్చిపోకుండా మేము గుర్తుపెట్టుకొని సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరాదమ్మ నేను చెప్పేది అదే ఎవరైతే సాయం చేశారో వాళ్ళకి తోడుగా ఉండేదానికి
మీరంతా కూడా ఎప్పుడూ ఆలోచించాలని చెప్పేసి నా పరంగా నేను చెప్తాను. మీరు ఈరోజు ఇంతమంది ఏం ఉద్దేశంతో వచ్చారో నాకు తెలుసు, నా ఆలోచన నాకు ఉంది. మీరేం ఆలోచన చేసుకోవద్దండి, మీరు బాగా పనిచేసి మీరు అదే మళ్ళీ అన్నీ బయట చెప్పుకునేవి కాదు అవన్నీ కూడా. మీరు మీ పని మీరు చేసుకుంటూ ఏదన్నా నాకేమీ మీ మీద ఏదో రకంగా సాధింపు చేయాలని ఆలోచన ఉంది, అవి చేయడం. దేవుడు ఉన్నాడో ముందుకు పోతున్నాం, భగవంతుని ఆశీర్వాదంతోనే ఏది జరిగినా ఆయన ఆశీర్వాదం లేదు. మీరు మనం ఏం చేయలేము, 2009 ఓడిపోతే మీద బాధపడలేదు, అదృష్టం లేదు అనుకోండి. 2 సార్లు కంటిన్యూ గెలిచాం, 3 సార్లు మున్సిపాలిటీ మన చేతికి ఇచ్చినారు. ఈరోజు అభిమాన ప్రజల్లో ఉంది, మేము ఉన్నామని మెసేజ్ ఇచ్చినా సంతోషం మాకంతా కూడా. అందుకే మీరు కూడా అన్ని రకాలుగా మీ ఆలోచన ఏదైనా మార్చుకొని ఎవరైతే పని చేయగలుగుతా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి పని చేయగలుగుతా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రిలో అన్ని రకాలుగా ఈ నవరత్నాలు తీసుకుంటున్నాం అని చెప్పేసి కూడా ఇప్పుడు మీలో కూడా ప్లాట్ లేనివాళ్ళకి వచ్చింది, స్థలాలు రాలేదా? ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు యువకులు. చంద్రబాబు నాయుడు పని ఏమంటే అవకాశం ఉన్న నాళ్ళు పసుపు ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పేసి ఆలోచన. ఎవరు నమ్మరు ఇవన్నీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ఆలోచన చేశారు రాష్ట్రం అంతా అంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ఆలోచన చేశారు మహిళలు అంటే 10,000 కాదు ముఖ్యం మాకి. జగన్మోహన్ రెడ్డి వస్తే 4 దఫాల్లో మీకు రుణమాఫీ చేస్తాను, అది ఎంత పోతా అని చెప్పేసి ఆలోచన చేశారు. ఈ 10,000 తీసుకుంటే 10,000తో మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ మాట్లాడారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆలోచించుకొని, ఆ సైడ్ అంతా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా ఆలోచన చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఓటేసి గెలిపిస్తే అప్పుడే మొదటి విడత అయిపోయింది, ఇంకా 2 విడత అలా అయిపోయాయి అని చెప్పిన మాట చెప్పిన అన్నీ ఎంతమంది లక్షలు పోతుంటే ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పేది ఎవరు ఉంటారు. అందుకే ఈడైనా కూడా మన మీద అభిమానం ఉంది కాబట్టి మున్సిపాలిటీలోన మనకి మెజార్టీ 10,000 ఉన్న మెజార్టీ 15 వరకు వచ్చింది మెజార్టీ, అన్ని వార్డులు పోయినాయి. మనమేమి ఎవరికి అన్యాయం చేయాలా ఏదన్నా కూడా అందరూ సహకారం ఇస్తూ పోయినాం, కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పుడు కూడా నేను చేయను అంత కాదు. ఎందుకంటే అందరూ మనలాగే మనుషులు అని చెప్పేసి ఆలోచించి మనలకే మనసు ఉంటుంది, ఏమన్నా అంటే కూడా బాధపడతా అని చెప్పేసి కూడా మేము ఎవరిని ఏమన్నాం, ఒక్కరి వాళ్ళు అనిపిస్తారని చెప్పేసి అనుకుంటాము. రెండు మాటలనే ఆ తర్వాత మేమే బాధపడేవలసి వస్తుంది. ఎందుకంటే వాటివన్నీ తరపున ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటాము, కానీ ఏదో ఇబ్బంది పెట్టేది మీ సంసారాల్లో కడుపు కొట్టే పని చేయని ఎవరు కూడా సామాన్యంగా.